అచ్చిబాబు, నీ కోసం వింటర్ అంతా విజయవాడ ఏరియా, సమ్మర్ అంతా తిరుపతి ఏరియా, వర్షాకాలం అంతా వైజాగ్ ఏరియా తిరిగేశాను. ఇది ఇప్పుడు ఏ కాలమో ఏ ఊరో కూడా అర్థం కావట్లేదు. ఇదిగో బాబు, ఏంటి నేను ఇప్పుడు ఎక్కడున్నాను? రోడ్డు మీద. ఇదే ఊరు? మా ఊరే. ఈ ఊరు పేరేంటి? అరకువేల. అచ్చి బాబు, అరకొచ్చానా? ఒరే అచ్చి బాబు, దీంతో నా ఉత్తరాంధ్ర పర్యటన అంతా అయిపోయిందిరా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు కూడా ఇన్ని ఊర్లు తిరిగి ఉండడు. ఆకలి దంచేస్తుంది, కడుపులో ఏమైనా పడితే కాని బండి ముందు కదలదు. ఏమండి, ఈ దగ్గరలో ఏమైనా హోటల్ ఉందా అండి? కళ్ళు దెబ్బయ్యా, అదిగో హోటల్. బాబు ఎవరండి ఇక్కడ? ఒరే నువ్వేనా బేరర్వే? నువ్వు అమ్ముతున్నావా తింటున్నావా? ఓర్న సర్వర్ సుందరం, బేరర్లు ఎదురుకుండా నుంచి ఆర్డర్ తీసుకోవాలి, ఇలా కస్టమర్ల పక్క వచ్చి కూర్చోకూడదమ్మా. ఓర్న అందాల రాముడు, బేరర్ ని కాదు కస్టమర్ ని. మరి ఇక్కడ బేరర్ ఎవరండి? నేనే ద్వారా బేరర్ కం ప్రొపరేటర్ ని. తిత్తి నింపుకోవడానికి ఏమంటారు? తిత్తి అంటే లో బడ్జెట్ లో ప్లేట్ సాంబార్ ఇడ్లీ. మరి జురుకోవడానికి ఓ లీటర్ వాటర్. నీకేమంటావు సినిమా? రెండు ప్లేట్ పూరి, రెండు ప్లేట్ ఇడ్లీ, రెండు ప్లేట్ వడ, రెండు ప్లేట్ చపాతి, అంతా అయిపోయిన తర్వాత లీటర్ పాలు, లీటర్ హార్లిక్స్. బాబు నువ్వు ఆర్డర్ ఇచ్చావా మెనూ చదివావా? నువ్వు ఈ రేంజ్ లో తింటే తొందరలోనే అరకులో సరుకు కాలి. వేరే ఊరు వెళ్తా. నేను ఈ ప్లేట్ ఇడ్లీ తినే లోపు నువ్వు ఫుడ్ మేళ అంత లాగించావా? ఇంకా నేను హోటల్కి వెళ్ళి తినాలి, అందుకే తక్కువ తిన్నాను. బాయ్ బాయ్. బాబు ధరా బిల్లు. ఇదేంటి ప్లేట్ ఇడ్లీ 650 రూపాయలా? మీ ఇడ్లీ 5 రూపాయలే. ఆ బుడ్డోడు బిల్లు మీ బాబు ఇస్తాడా? ఆడు బాబు ఇస్తాడు. ఆడు బాబు నువ్వే కదా. అయ్యి బాబోయ్, అమ్మ తోడు, వాళ్ళ అమ్మ ఎలా ఉంటుంది కూడా నాకు తెలియదురా. నాటకాలు వద్దు, ఏదో డబ్బు కోసం కొడుకును కొడుకు కాదంటావు. ఇదిగో లావుగా ఉన్నాను కదా అని నాకు గుట్టి హెడ్ అనుకుంటున్నామో. ఆడికి నాకు ఎలాంటి అక్రమ సంబంధం లేదు. ఏ సంబంధం లేకపోతే అక్కడ గాలి ఉంది, అల్లక్కడ గాలి ఉంది, నీ దగ్గరకు వచ్చి ఎందుకు కూర్చున్నాడు? అంటే పక్కొచ్చి కూర్చుంటే సంబంధం ఉన్నట్టేనా? ఇదిగో ఇప్పుడు నేను ఇప్పుడు పక్కొచ్చి కూర్చున్నాను, ఈవిడికి నాకు సంబంధం ఉన్నట్టేనా? ఏమండే నీ కంటికి నేను ఏ గొట్టం గడి పడితే ఆ గొట్టం గడితో సంబంధం పెట్టుకునే దానిలా కనిపిస్తున్నానా? నేనెవరితోనైనా సంబంధం పెట్టుకోవాలనుకుంటే ఓ రేంజ్ ఉండాలి. ఇది ఉత్తమం, మల్లీశ్వరు కంటే ముదర్లాగా ఉంది. అండ్ నాకేం తెలుసు? ఇదిగో ఆ ఆనంద్ రాబాయికి ఇంకో 150 వేసి. టిప్పా? కాదు, ఇప్పుడే ఆ పుట్టాడు పార్సల్ కట్టించుకెళ్ళాడు. ఏంటి ఈ గ్యాప్ లో ఆడు పార్సల్ కట్టిపోయాడా? ఈడెవడో నాకు మామూలుగా వేయలేదు. ఆ దొర ఇప్పుడు ఇలా బిల్లు అయ్యి కడతాలు కాకుండా పిండి రుబ్బటాలో టేబుల్స్ తోడటాలు లాంటి ఫెసిలిటీస్ ఏం లేవా? ఇది ఏజెన్సీ కదా, అలాంటివి ఏమి ఉండవు. మరి ఇంకెలాంటివి ఉంటాయండి? అడవిలోకి వెళ్ళి ఫారెస్ట్ ఆఫీసర్ కళ్ళు కప్పి గంధం చెట్లు, తేగు చెట్లు కొట్టుకు రావాలి. ఇంకా నయం ఏనుగుదంతాలో పులిశర్మలో అట్రమ్మ లేదు, లైఫ్ స్పాయిల్ అయిపోయింది. తీసుకో, ఇలాంటి మోసాలు ఇంకెన్ని చూడాల్సి వస్తుందో. నానా వెళ్ళిపోయాడా? ఏమన్నా తెలిసిందా? లేదు గాయత్రి, మా అమ్మకి ఫోన్ చేశాను, ఆయన ఏదో ఊరెళ్ళారంట. పోనీ ఇంకెవరికైనా చేద్దామంటే మన గురించి తెలుస్తుందేమని భయపడి చేయలేదు. అచ్చిబాబు ఏం చేస్తున్నాడు? అడుగు, పాప నాడిస్తున్నాడు, దాన్ని ఒక్క క్షణం కూడా వదిలిపెట్టట్లేదు. అచ్చిబాబు బొజ్జుంది, గట్టిగా మాట్లాడుకో. ఇదేంటో అస్తమానం పడుకుంటుంది, నువ్వు బోర్ కొట్టేస్తుంది. పోనీ టీవీ చూడు. అమ్మంచి పెడతావా? అలాగే పద. నువ్వు టీవీ చూస్తుండు, నీ బట్టలు మార్చుకో. అయ్యో అదేంటమ్మా, ఏమైంది? జారిపోయింది, తడిగుడ్డ తెచ్చుతోడు. అలాగే అమ్మగారు. అదేంటి అమ్మని తీసేస్తున్నావు? మా అమ్మని ఎక్కడ తీసుకెళ్తున్నావు? అన్ని మర్చిపోయి హాయిగా బతుకుతున్నావు, దీని వల్ల మళ్ళీ పాత జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉంటే. మతి లేకుండా మాట్లాడకు, ఇప్పుడు ఏమైందని? ఈ ఊళ్ళో మనం గౌరవంగా బతుకుతున్నాం, ఎవరైనా కసెట్ చూస్తే మనల్ని ఏమనుకుంటారు? కొంచెం ఉంటే పని మనిషి చూసేది, భర్త బతుకుండగానే మరో పెళ్లి చేసుకుందని ఊరు ఊరంతా అల్లరి చేసేది. నువ్వు చెప్పేది నిజమే, కానీ బొమ్మల పెళ్లికి మీ పెళ్లికి తేడా లేదు. ఆ విషయం మీకు తెలుసు, నాకు తెలుసు, ఊళ్ళో వాళ్ళకి తెలియదుగా. పిచ్చి దానిలా బిహేవ్ చేయకు, నువ్వు నీ గురించి ఆలోచిస్తున్నావు. తన ఈ క్యాసెట్ లో వాళ్ళ అమ్మని చూసుకుంటున్నాడు, ఇప్పుడు దీన్ని పాడు చేస్తే
రే మళ్ళీ ఎప్పుడైనా వాళ్ళ అమ్మని చూపించమని అడిగితే తీసుకొచ్చి చూపించలేం. తన దగ్గరున్న యొక్క జ్ఞాపకాన్ని దూరించడం కరెక్ట్ కాదు. వద్దండి, వెంటనే వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేసి తన్ని పంపించేయండి ప్లీజ్. ఏవైనా మజా అనిపించాలంటే అదృష్టం ఉండాలి. అదృష్టం కాదు, గొంపలార్పే తెలివితేటలు ఉండాలి. ఒరేయ్, నువ్వు ఎక్కువ వాగావంటే ఆ సుబ్రహ్మణ్యం గళ్ళ దేశాలు పట్టుకుని పోతావు. నా మీద మరీ అంత దయ ఎందుకులే? ఒక ఛానలే కొనేయడానికి చర్చలు జరుపుతున్నానమ్మా, అది పూర్తిగానే చేద్దు గాని. అప్పుడు అన్ని ప్రోగ్రాంలకి నువ్వే యాంకర్ కావాలంటే వార్తలు కూడా చదివేద్దు. జనం చూడడానిక మనం చూసుకోవడానికి అన్నింటికి అమ్మాయి గారు ఎందుకు? అప్పలు ఖాళీయేగా. ఆళ్ళ చేత కూడా ముట్టుకుంటే ముతక చీర, పట్టుకుంటే పాత చీర అనే ప్రోగ్రాం పెట్టించండి. ఈయన గారి చేత మందు సోడా అనే ప్రోగ్రాం పెట్టించి ఏది ఎందులో ఎంత కలుపుకోవాలో చెప్పించండి. నువ్వు కూడా కరెంటు సాగి తగిలిన బొంతగాకలే ఉంటావు కాబట్టి నీ చేత కూడా నేరాలు ఘోరాలు క్రైమ్ వాచ్ సాధిస్తాం. ఎవరో కాలర్ వెయిట్ చేస్తున్నారు. హలో, నేను మస్త్ బానర్ మాట్లాడుతున్నాను. మీకు ఆట కావాలా పాట కావాలా? రాజేశ్వరి గారు ఇల్లేనండి. రాజేశ్వరి గారు ఇల్లా? ఆ సినిమాలో ఆట కావాలా పాట కావాలా? రాజేశ్వరి గారు కావాలి. రాజేశ్వరి గారు ఎవరు మాట్లాడేది? గడియన్ నుంచి పళ్ళెంకన్న గారు అబ్బాయి మాట్లాడుతున్నాయండి. దాని ఏం రేట్ల గురించి మాట్లాడాలి? ఒకసారి రాజశర్మ గారికి ఫోన్ ఇస్తారండి. ఆవిడ ఇప్పుడు ఫోన్ లో మాట్లాడరు నాయన. దగ్గరలో లేరా? అవును, అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో ఉన్నారు. అక్కడ ఇంకా టవర్లు కూడా వేయలా. ఎప్పుడు వస్తారండి? ఆవిడ రాదు. నీకంత అర్జెంట్ పని ఉంటే చచ్చి స్వర్గానికి వెళ్ళు. ఏమిటండి మీరు మాట్లాడేది? రాజశర్మ గారు చనిపోయారా? తెలుగులోనే కదా చెప్పాను, అర్థం కాలేదా? ఆవిడ పోయి రెండేళ్ళు అయింది. ఏమైంది, అలా ఉన్నారు? అచ్చిబాబు ఇంటికి ఫోన్ చేశాను. రాజేశ్వరి గారితో మాట్లాడారా? ఆవిడతో మనం ఇంకా మాట్లాడలేం. ఏంటి మీరు అనేది? రాజశ్రీ గారు చనిపోయారట. చనిపోయి కూడా రెండేళ్ళైందట. మీద రాముడు ఎంత చక్కని దేవుడు. మళ్ళీ పాడనా? పిచ్చితనం కూడా మనిషికి ఎంతో మేలు చేస్తుంది. చూడు, ప్రాణంలా ప్రేమించి కన్న తల్లి పోయినా ఆ విషయం తెలుసుకోలేక ఎంత ఆనందంగా ఉన్నాడు. అంత మంచి మనిషి చనిపోయారంటే నమ్మలేకపోతున్నాను. నాకేం తెలుసు, బహుశా రాత్రి ఉరుములు మెరుపులకి భయపడి మన దగ్గరకు వచ్చి పడుకుని ఉంటాడు. ఇప్పుడు ఏమైంది? ఏమైంది అంటారేంటి? మన బెడ్రూమ్ లో మనిద్దరి మధ్య తను తెలియక పడుకుని ఉంటాడులే అని మీరు సరిపెట్టుకున్నంత తేలిగ్గా నేను సరిపెట్టుకోలేను. ఇంకా ఆ విషయం గురించి ఆలోచిస్తున్నావా? ఆలోచించకుండా ఎలా ఉండమంటారు? ఇన్నాళ్ళు ఈ ఇంట్లో మనిద్దరమే ఉన్నాం. ఇప్పుడు అచ్చిబాబు మన మధ్యకు వచ్చేసరికి నాకు చాలా ఇబ్బందిగా ఉంది. తను అమాయకుడు, ఆ విషయం నాకు తెలుసు. కానీ ఆ తెలియనితనం వల్ల నేను ఎంత ఇబ్బంది పడుతున్నానో మీకు తెలీదు. నిన్న పని మనిషి ముందు సడన్ గా నా చేయి పట్టుకుని స్నానం చేయించమని అడిగాడు. పని మనిషి అదోలా చూసింది. నిన్నంతా నేను దాని మొహం చూడలేకపోయాను. మొన్న పాపను ఎత్తుకోనిచ్చి టక్కున పాపకి నాకు ముద్దు పెట్టేశాడు. పక్కింటి ఆవిడ అదో రకంగా చూసింది. తను చేసే పనుల్లో ఎలాంటి దురుద్దేశము, తన మనసులో ఎలాంటి కల్మషము లేదని నాకు కూడా తెలుసు. కానీ ఎంత కాదనుకున్నా అతను ఒకప్పుడు. చూడు, మూడు నెలలు నువ్వు అచ్చిబాబుతో కలిసి ఉంటేనే రెండో ఆలోచన లేకుండా నీ మెళ్ళో తాళి కట్టాను. ఇప్పుడేదో తన పొరపాటున మన గదిలోకి వచ్చాడని నేను అనుమానిస్తానా? నేను నిన్ను అర్థం చేసుకునేవాడినే కానీ అపార్థం చేసుకునేవాడిని కాదు. కానీ రేపెప్పుడైనా అచ్చిబాబులో మార్పు రావచ్చుగా, అందుకే తనని వేరే ఎక్కడైనా ఉంచుతాం. వేరే చోట తనకు మనం తప్ప ఎవరున్నారు? మనమే కాదంటే తను ఇంకెవరు చూస్తారు? ఏదైనా హెల్త్ కేర్ సెంటర్లో జాయిన్ చేద్దాం. అందుకు అవసరమైన డబ్బు
నెల్లలా మనమే కడదాం. ఆయన వాళ్ళం మనం ఉండి కూడా తనని అనాథలాగా వేరే చోట ఉంచడం అంటే తప్పని తెలిసి నాకు తప్పదండి. మీరు తన గురించి ఆలోచిస్తున్నారు, నేను మన గురించి ఆలోచిస్తున్నాను. సరే రా. ఎవరండి ఇక్కడ? నేనేనండి ఇక్కడ. ఐ బాల కింద కూర్చున్నావేంటి? కూర్చోనలేదు, కనుమ క్రింద పడినచో తీసుకుని ఉన్నాను. చెప్పుడి, ఈ దీనుడు మీకు ఎలా సహాయం చేయగలడు? మీరు ఒరిస్సా ఫాదర్ ఒరిస్సా. ఈ మానసిక వైద్యశాలకు హోల్ అండ్ సోల్ నేనే అయి ఉన్నాను. హార్న్ వాడుతుంటే వినపట్లేదా? తప్పగా చూడు బిడ్డ, ఆటోలు రోడ్డు మీద నడపాలను, ఆఫీసులో కాదు. నీవు రోడ్డు ఎక్కుము. వీడొక హార్న్ పిచ్చి బిడ్డ, గతంలో ఆటో నడుపుకునేవాడు. నేను ఒకసారి డ్రైవింగ్ నేర్చుకుని చూ వీడిని గుద్దినాను. ఆ యాక్సిడెంట్ లో అతనికి మతి భ్రమించినది. జాలిపడి నావద్దనే జాయిన్ చేసుకుని ఉన్నాను. మీ విషయం నువ్వు చెప్పుడు చెప్పుడు. విషయం క్షుణ్ణముగా అర్థమైనది. ఈ ఫాదర్ ఒరిస్సా ఈ బిడ్డను సొంత బిడ్డవలే చూసుకునేదడు. కట్టవలసిన పైకము కట్టినచో డబ్బు తీసుకొనకనే సేవ చేయవలనని నా ఉద్దేశము. కానీ అట్లు తీసుకోననిచో నేను అనాథనైపోయి వేరొక అనాథశరణాలయంలో చేరవలసి వచ్చునని తీసుకొనుచున్నాను. పర్వాలేదు ఫాదర్ ఒరిస్సా. ఫాదర్ ఒరిస్సా మీ అసలు పేరు అదేనా అండి? నా బొంగు బంగారప్ప. మతం మార్చుకుని మదర్ తెరిస్తా అంత ఫేమస్ కావాలని ఫాదర్ ఒరిస్సా అని పెట్టుకున్నాను. నేను ఇక వెళ్ళొచ్చా అండి? వెళ్ళుము. అచ్చిబాబు, ఇక నుంచి నువ్వు ఫాదర్ దగ్గరే ఉండాలి. నేను మీతోటే ఉంటాను. మేము ఊరెళ్తున్నాం, రాగానే వచ్చి తీసుకెళ్తా. చెప్పినట్టు వినాలి, నా బంగారు కొండవు కదూ. ఇదిగో ఇందులో నీ బట్టలున్నాయి. ఎవడైనా బ్యాగ్ లో బొమ్మను పెట్టుకుంటాడు, ఇతను అమ్మను పెట్టుకున్నాడా? అమ్మ అంటే వాళ్ళ అమ్మగారు ఉన్న వీడియో క్యాసెట్. ఓహో, నువ్వు ఇంట్లో మర్చిపోయి ఉంటావు, నీ వెళ్ళి తీసుకొస్తా. అమ్మను తీసుకురాకపోతే నీడితో ఉండను. తెస్తానని చెప్తున్నాడు కదూ, అతను తేకపోతే నా మార్గరెట్ అమ్మను తీసుకొచ్చి నీకు ఇస్తాను. మార్గరెట్ వద్దు, కాకిరెట్ వద్దు, నాకు మా అమ్మాయి కావాలి. అలాగే పద. రా బిడ్డ, ఇదే నీ రూము, అదే నీ బెడ్. ఈ బిడ్డలంతా నీ రూమ్మేట్స్. నీ బిడ్డ ఎక్కడ బిడ్డ? ఓ, అంతరేంజ్ ఉందా? అయితే నీకు బిళ్ళ పడాల్సిందే. ఇదిగో బిళ్ళ వేసుకోను. అయితే నేను వేసేసుకుంటా. నీకు కావాలా? తీసావా? ఈ ఫాదర్ ఒరిస్సా సర్వీసులో నీలాంటి వాళ్ళని ఇంతమందిని చూశాడు. నేను బిళ్ళ మింగకుండా నీచేత మింగించా. నేను కూడా మింగకుండా మింగిన ట్యాక్ చేశాను చూడు. చూసావా? ఎవరికి చెప్పు. అదెందుకు తీశారు? అచ్చిబాబు క్యాసెట్ అడిగాడు తీసుకెళ్ళిద్దామని. అక్కడికా? కంగారు పడకు, అక్కడ వీసీఆర్ లేదులే. అయినా కానీ చూడు, నువ్వు ఈ క్యాసెట్ లో గతాన్ని చూస్తున్నావు, అచ్చిబాబు వాళ్ళ అమ్మని చూస్తున్నాడు. శివాచలం మన నర్సులో పనిచేస్తున్న సింగన్ని వెంటనే హాస్పిటల్ తీసుకెళ్దాం. కార్ ఎక్కించండి. చూడు, నేను వచ్చేసరికి లేట్ అవుతున్నాము. ఈ క్యాసెట్ తీసుకెళ్లి అచ్చిబాబుకి ఇచ్చే, మర్చిపోకు.